ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులు ఎవరికైనా తమ లొకేషన్ని షేర్ చేయాలి అనుకుంటే గనక అసలు ఈ లొకేషన్ ఎట్లా షేర్ చేయాలనేది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే వాట్సాప్ యూస్ చేస్తున్నారో వాళ్లకు మనం ఫోన్ చేసి సార్ ఒక్కసారి మీ లొకేషన్ పెట్టండి అంటే అది ఎట్లా పెట్టాలో మాకు తెలియదండి అనే పరిస్థితి ఉందన్నమాట. ఎప్పుడైనా సరే ఈ లొకేషన్ ఎట్లా పంపాలి అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందేనండి. ఎందుకంటే భవిష్య తరాల కోసం మనం ఎక్కడికన్నా వెళ్ళాము లేదంటే మనం ఎక్కడన్నా నిలబడ్డాం, మీరు ఎక్కడున్నారండి మాకు కొంచెం లొకేషన్ పెట్టి ఏమో సార్ అదంతా మాకు తెలీదు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి ఫోన్ చేస్తాం. మేము ఇక్కడ ఇక్కడ ఒక టీ స్టాల్ ఉందండి లేదంటే మల్లికార్జున డ్రెస్సెస్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది దాని దగ్గర ఉన్నాం. అరే లొకేషన్ పెట్టండి అంటే లొకేషన్ ఎట్లా పెట్టాలో మాకు తెలీదు, మీరు తప్పిపోయారు, మీ పరిస్థితి ఏంటండి? ఎప్పుడైనా లొకేషన్ అనేది ఎట్లా పంపించాలో మీకు తెలిస్తే ఎవరైనా మిమ్మల్ని పట్టుకున్నా లేదంటే మీరు ఎక్కడన్నా కిడ్నాప్కి గురైనా లేదంటే మీ సొంత మనుషులు ఎక్కడన్నా మీరు ఇరుక్కుపోయినా అట్లాంటి వాళ్లకు మన యొక్క సమాచారం మన యొక్క లొకేషన్ షేర్ చేయడం కోసం చాలామందికి ఉపయోగపడుతుంది. సో లొకేషన్ సర్వీసెస్ అనేది మనకు వాట్సాప్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే వాట్సాప్ యూస్ చేస్తారో దీని యొక్క ప్రాసెస్ మొత్తం ఇక్కడ మీకు పక్కన ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ మీ ఫోన్ ఆన్ చేయండి. ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేయాలి. మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇందులోపల మీరు ఫస్ట్ మీకు నెట్ ఉందా లేదంటే మొబైల్ డేటా ఉందా ఆన్ చేయాలి. ఇది మొట్టమొదటిది. ఇక్కడ చూడండి మొబైల్ డేటా, దాని తర్వాత లొకేషన్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్, సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, సో లొకేషన్ యాడ్ చేసుకోవాలి, డేటా అనేది యాడ్ చేసుకోవాలి, వైఫై ఉంటే వైఫై యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది హరివాస్తు, సో ఇప్పుడు నేను హరివాస్తుకి నా లొకేషన్ నేను పంపించాలి అని అనుకుంటే కనుక నేను సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిన్ కనిపిస్తుందా మీకు, ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుందా, మనం ఇక్కడ టైప్ చేస్తుంటామా, ఇక్కడ చూడండి ఇట్లా హరి అని టైప్ చేశానా, ఈ టైప్ చేసే రైట్ సైడ్లో మీకు చూడండి ఇక్కడ ఒక చిన్న పిన్ ఉందా, ఇక్కడ ఒక చిన్న పిన్ కనిపిస్తుందా మీకు, చిన్న పిన్ ఇదిగోండి. ఈ పిన్ క్లిక్ చేస్తే ఇక్కడ లొకేషన్ అని వస్తుంది. ఆటోమేటిక్ మీరు ఎక్కడున్నారు ఆ లొకేషన్ ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమైందండి. సో లొకేషన్ వన్స్ ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెండ్ యువర్ కరెంట్ లొకేషన్. ఈ సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ కింద మీరు చూడండి అక్యురేట్ 10 మీటర్స్, అంటే మీరు నిలబడ్డ స్థానం నుంచి 10 మీటర్ల సరౌండింగ్లో ఈ లొకేషన్ వెళ్తుంది అని. ఇప్పుడు చూడండి 5 మీటర్స్ అంటే అక్యురసీ వచ్చేసింది. ఒకవేళ ఇది క్లిక్ చేశారు అంటే మీరు ఎక్కడ నిలబడ్డారో దానికి సంబంధించిన లొకేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. సింపుల్ అండి, వాళ్ళ లొకేషన్ వెళ్ళిపోయినట్టే అది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం, మళ్ళీ ఇదే పిన్ క్లిక్ చేసి లొకేషన్ కొడదాం. ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో లైవ్ లొకేషన్ కావాలి, సో లైవ్ లొకేషన్ కావాలన్నప్పుడు కనుక ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే పైన షేర్ లైవ్ లొకేషన్ అని ఉంది, ఇదిగోండి 15 మినిట్సా, 1 అవరా, 8 అవర్సా. సో ఈ లైవ్ లొకేషన్ అంటే ఏంటంటే 15 నిమిషాల వరకు మీరు ఎక్కడెక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారో కూడా కనిపిస్తుంది ఆపోజిట్ పార్టీకి. అంటే మీరు ఈ లొకేషన్ ఎవరికి పంపిస్తే వాళ్ళకి వీటిలో చూడండి పంపించాను కదా, ఇక్కడ చూడండి స్టాప్ షేరింగ్ అంటే మీరు ఎక్కడెక్కడ ఏ సందుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారో కూడా కనిపిస్తుంది వాళ్ళకు. సో మీరు ఖచ్చితంగా ఈ లొకేషన్కి సంబంధించి నేర్చుకోవాల్సిందే ఇది రెండోది. మూడో ఆప్షన్ కూడా మనం ఇందులోనే నేర్చుకుందాం. సో కొన్ని సందర్భాలలో మీరు ఎక్కడో ఉంటారు, మీ ఇంటి లొకేషన్ ఎవరికో పంపించాలి. చాలా సందర్భాలలో నా దగ్గర విజిట్ తీసుకుంటారు చాలామంది, సార్ నేనేమో ఇప్పుడు కడపలో ఉన్నాను సార్, మా ఇల్లేమో పులివెందుల, సో నేను అక్కడ లొకేషన్ వెళ్ళిన తర్వాత పంపిస్తాను. సరే వెళ్ళాల్సిన పని లేదండి, ఇక్కడ కూర్చొని పంపించచ్చు, అదే కదా మరి సర్వీస్ అంటే. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా మ్యాప్స్ ఓపెన్ చేయండి, మ్యాప్స్ ఓపెన్ చేసి ఇట్లా జూమ్అవుట్ చేయండి. జూమ్అవుట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జడ్చర్ల వచ్చింది, వనపర్తి ఇది ఒకటి, కొత్తకోట వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఓపెన్ చేస్తున్నాను, ఇది ఒకటి కడప, ఇది కడప, తర్వాత ఇక్కడ పులివెందులు ఎక్కడుంది, పెనుగొండ, ధర్మవరం, కదిరి, ఇదిగోండి పులివెందుల, చూస్తున్నారా పులివెందుల. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పులివెందులకు సంబంధించి నేను లొకేషన్ పెట్టాలి. సో పులివెందులలో మా ఏరియా ఎక్కడ నేను చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ మా ఇల్లు, ఇదిగోండి
కరెక్ట్ ఈ పాయింట్ అనుకుందాం, ఇక్కడ మా ఇల్లు. అయితే ఈ పిన్ రావాలి, ఈ పిన్ రావాలంటే మీ ఫింగర్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి 2 సెకండ్స్ పెట్టాలి. ఇది కాదండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ ప్రపంచంలో ఏ లొకేషన్ మీరు పెట్టాలన్నా ఆ లొకేషన్ ఓపెన్ చేసి ఇట్లా మీ ఫింగర్ ఇట్లా టచ్ చేసి ఒక 2 సెకండ్స్ పెట్టేసి ఇట్లా వచ్చేసింది. కింద మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షేర్ అని వచ్చింది, షేర్. ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేయండి, ఇక్కడ హరివాస్తు క్లిక్ చేయండి, సెండ్ కొట్టేసేయండి, అయిపోయింది. చాలా చాలా సింపుల్గా మీరు ఇక్కడ కూర్చొని ఈ ప్రపంచంలో ఉండే ఏ లొకేషన్ అయినా మీరు షేర్ చేసుకోవచ్చు. నేను ఇందులో 3 ఆప్షన్స్ మీకు చెప్పడం జరిగింది. ఒకటోది డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఉంటున్న లొకేషన్ పంపించడం ఒకటోది. రెండవది మీరు ఉంటున్న స్థానం నుంచి నడుచుకుంటూ వెళ్తే కనుక ఎక్కడికన్నా వెళ్తున్నారు. సో ఈ సందర్భాలలో ఏంటంటే లైవ్ లొకేషన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. రెండవది. మూడవ ఆప్షన్లో మీరు ఎక్కడో ఉన్నారు, మీరు మీ ఇంటి లొకేషన్ పెట్టాలి. సో ఈ 3 కండిషన్స్, ఈ 3 కండిషన్స్ కనుక మీకు తెలిస్తే అసలు ఈ లొకేషన్కి సంబంధించి మీరు ఎక్కడ ఉన్నా, ఎవరికన్నా పంపించాలన్నా, మాకు పంపించాలన్నా, సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. మా క్లయింట్స్ చాలామందికి కూడా లొకేషన్ పంపించడం మాకు వస్తలేదు సార్, ఇది ఎట్లా పంపించాలో మాకు తెలియదు. కండిషన్ ముందే చెప్తున్నానండి, నెట్ ఆన్ చేయాలి, లొకేషన్ ఆన్ చేయాలి, దాని తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి. కొన్ని సందర్భాలలో వాట్సాప్లో అది మీ లొకేషన్ టైం తీసుకుంటుంది, ఫస్ట్ టైం కాబట్టి ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది, దాని తర్వాత నుంచి అక్యురసీ వచ్చేస్తుంది. అర్థమైందా అండి? సో ఈరోజు ఈ లొకేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.